ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఈరోజు దేవుడు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్న మాటలను శ్రద్ధగా ధ్యానించుకుందాం. ప్రతి ఒక్క విశ్వాసి అబ్రహాము పొందిన ఆశీర్వాదాలకి వారసుడు అని బైబిల్లో చాలా స్పష్టంగా చెప్తుంది. చూడండి ఆ మాట మనం చూద్దాం. అపొస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3:14 అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. బైబిల్ గ్రంథంలో విశ్వాసులకు తండ్రైన అబ్రహాము ఎటువంటి ఆశీర్వాదాలు దేవుని ద్వారా పొందాడో ఆ ఆశీర్వాదాలన్నిటికీ కూడా క్రీస్తు యేసుని అంగీకరించిన జీవితంలో ప్రతి విశ్వాసి పట్ల ఆ ఆశీర్వాదాలు నెరవేరుతాయని, ఒక తండ్రి ఆస్తి కుమారునికి వారసత్వం ఎలాగైతే వస్తుందో అలాగే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ఏమైతే ఆశీర్వచనం పొందాడో ఆ యొక్క బ్లెస్సింగ్ మన మీదకి కూడా వస్తుందని వాక్యం తెలియజేస్తుంది. అసలు అబ్రహాము పొందిన ఆశీర్వచనం ఏంటి? దేవుడు ఏమని బ్లెస్ చేశాడు అబ్రహాముని? ఆ బ్లెస్సింగ్ మన జీవితంలో నెరవేరుతుందా లేదా అనేది ఈరోజు మనం ధ్యానించుకునే వాక్యాంశం. అబ్రహాముని దేవుడు ఏ విధంగా దీవించాడు? అసలు అబ్రహాముని దేవుడు ఎన్నుకున్న తర్వాత నీ జీవితం ఏ విధంగా నేను ఆశీర్వదించబోతున్నానని చెప్పాడు. చూద్దాం Adikandam 12:2. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండువు. అబ్రహాముకి దేవుడిచ్చిన బ్లెస్సింగ్ ఏంటంటే, నేను నిన్ను దీవించబోతున్నాను. ఇంకా గొప్ప దీవెన ఏంటంటే, నీవే అనేకులకు దీవెనగా ఉంటావు. దేవుని ఆశీర్వాదము నిజముగా ఒక వ్యక్తి జీవితంలో నెరవేరుతున్నది అంటే ఆ వ్యక్తి ఆర్థికంగానే మాత్రమే కాకుండా ఆరోగ్యం విషయంలో, కుటుంబం విషయంలో, వ్యాపారం విషయంలో అన్ని విధాలుగా అభివృద్ధి పొందుకుంటే అదే దేవుని ఆశీర్వాదము అని మనం అనకూడదు. నిజమైన దేవుని ఆశీర్వాదం ఒక వ్యక్తి మీద ఉన్నదంటే అది ఎటువంటి ఆశీర్వాదం అంటే, ఆ వ్యక్తి అభివృద్ధి అవుతూ ఆ వ్యక్తి ద్వారా అనేకులు ఆశీర్వదింపబడితే అదే నిజమైన దేవుని యొక్క బ్లెస్సింగ్. ఒక క్రైస్తవ జీవితంలో నిజంగా వాగ్దానం ప్రకారంగా దీవింపబడుతున్నాడు ఆ వ్యక్తి అంటే, తాను నివసిస్తున్న ఏరియాలో తన కుటుంబాలలో కొంతమందికి తన ద్వారా అనేకులకు మేలుకరంగా ఉంటేనే నిజమైన క్రిస్టియన్ లైఫ్. అది నా దృష్టిలో గొప్పవాడు అంటే హీస్ రియలీ గ్రేట్ అని ఒక వ్యక్తిని మనం అనాలి అంటే తన లైఫ్ లో సక్సెస్ఫుల్ గా ముందుకెళ్లిన వాడు గొప్పవాడు అని నేను అన్నా. తాను సక్సెస్ఫుల్ గా ముందుకు వెళితే ఆ క్రెడిట్ ఎవరికి వెళుతుంది అంటే, తాను సక్సెస్ లోనికి నడిపించిన తన పేరెంట్స్ కి వెళ్తుంది. నేనంటాను ఒక వ్యక్తి ఎప్పుడు గొప్పవాడు అవుతాడంటే, తాను గొప్పవాడైన తర్వాత తాను ఉన్నత స్థితిలోకి వెళ్ళిన తర్వాత గొప్పవాడు కాదు, తాను మరికొంతమందిని గొప్ప స్థితిలోకి తాను లేపగలిగితే అప్పుడే గొప్పవాడు. ఉదాహరణకి నీవైనా నేనైనా ప్రియ సహోదరి సహోదరుడా, మన బిడ్డలను మనం ఎప్పుడైతే గొప్పవాళ్ళు చేస్తామో మన బిడ్డలు గొప్పవాళ్ళు అయిన తర్వాత ఆ క్రెడిట్ మనకు వస్తుంది. మనం గొప్పవారు అయితే మన క్రెడిట్ మన తల్లిదండ్రులకు వెళ్తుంది. సదస్సాగా 10 మందికి సువాసన ఇస్తే, ఎస్తేరుగా స్టార్గా చేసి కొన్ని లక్షల మందికి సహాయకరంగా దేవుడు మనల్ని పెడతాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఈ వాక్యం ద్వారా మన ప్రార్థనా జీవితం ఆత్మీయతే కాదు, తోటి వ్యక్తికి సహాయం చేయాలా, ఏ కులమైనా ఏ మతమైనా అనే మనసుతో మనం ముందుకు వెళ్దాం. దేవుడు ఖచ్చితంగా మనల్ని, మన కుటుంబాలను, మన చేతి పనులను వందరేట్లు దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మీ జీవితంలో, మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, నీకు స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. మా జీవితంలో మేము మీ కృపను బట్టి దీవింపబడడం మాత్రమే కాకుండా ఇతరులకు దీవులుగా ఉండే జీవితాలు మాకు దయచేయమని, ఇప్పుడు నీ సేవకుడైన నా ద్వారా మీరు ఏమైతే మాట్లాడి ఉన్నారో యేసు ప్రభువా, విన్నవారందరి జీవితంలో వాక్యాన్ని ఫలింపచేసి నీ పరిశుద్ధాత్మతో వారిని తాకి నీ కృపతో రక్షించి నీ ప్రేమతో దీవించి అనేకులకు నీ ప్రేమను పంచేవారిగా మమ్మల్ని నడిపించమని, ప్రతి ఒక్కరి జీవితంలో నీవే మహిమను పొందుకోమని కోరుచు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.